गोल्डन रियल एस्टेट की स्वागत नैन मी एंडी कलीम इधे नेशनल 161 बी फोर लाइन सांक्चुअरी रोड मैं नारायण खेड टू बिदर रोड वे रोड मन ऐद पदमू को फेज वन वर्क स्टार्ट रोड वैंडिंग जरूरत इध मन 16 एकराल मैंगो गार्डन फाम हाउस मन को 70 लाख पर एकर लाइट नेगोशिएबल नेशनल हाईवे 161 बी की मन फर्स्ट बिट ईस्ट फेज टाइटल मतलब क्लियर का स्कोर बिट डायरेक्ट फार्मर दर उ इन्वेस्टमेंट कोसम अग्रिकल्चर कोसम एवरना पेटू मन इंकोट चूस्टे मोतम गेट को वैसी सोलर फेंसिंग वैसी उ मोतम लपल चूस्टे इक मैं एंट्री अवतना फाम हाउस की इध मन कोई मन 5 इयर्स ओल्ड मोकल मन को 5 इयर्स मोर मोकल मोतम रउंड सोलर फेंसिंग वैसी टाइटल मोतम क्लियर का स्कोर भी डायरेक्ट फार्मर दर उ इन्वेस्टमेंट कोसम अग्रिकल्चर कोसम एवं बेटा फार्म हाउस पर्पज आलरेडी मोदी फार्म हाउस इनकी इन मैं रोल गजा इं कटिंदी मोतम इंकोटे रोड बदार मोतम तिगना की रोड वैसी मोतम तोट को वैसी इंकोटे पक्ने 300 एकराल सेलिब्रिटी ग्रूप वेंचर वेस्तुन्नारु डीटीसीपी अप्रूवल वेंचर वेस्तुन्नारु 300 एकराल अंत एकरम फार्म हाउस चेसि अंटुन्नारु 1 एकर 1 फार्म हाउस 1 सीआर कंतुन्नारु वाळ्ळु इदि मनकु 65 नियर वरकु रावच्चु इदि सिट्टिंग लो मनकु 70 लाख पर एकर चेप्तुन्नारु लाइट नेगोशिएबल कूडा अय्ये अवकाशं उंदि 65 वरकु रावच्चु अर्जेंट सेल डैरेक्ट फार्मर दग्गर उंदि ఇప్పుడు నేను ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్నాను లోపల ఏందంటే బోర్స్ ఉన్నాయి మనకు రూమ్ ఉంది మ్యాంగో గార్డెన్ ఉంది ప్లస్ ఓపెన్ ల్యాండ్ కూడా కన్స్ట్రక్షన్ చేసేది ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది కొద్దిగా మనకు కూరగాయలు పండించుకోవడానికి ఓపెన్ ల్యాండ్ కూడా ఉంది కొద్దిగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా కొద్దిగా ఓపెన్ ఏరియా కూడా ఉంది గార్డెన్ టైప్ లో చూపిస్తున్నాను వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది కొద్దిగా ఇంట్రెస్ట్ గా పూర్తి వీడియో చూడండి మీరు ఇది 200 స్క్వేర్ యార్డ్ లో కట్టిన ఇల్లు ఇది మనకు లివింగ్ పర్పస్ కూడా ప్రెజెంట్ ఉంటున్నారు వాళ్ళు ఇది రిటైర్ ఐఎస్ ఆఫీసర్ ది రెడ్డిస్ ప్రాపర్టీ ఇది పక్కన చూస్తుంటే ఇదంతా మన కార్ పార్కింగ్ ఏరియా ఈ కంటిన్యూ రోడ్ మనకు ముందుకు వెళ్తుంటే ఇంకా రిమైనింగ్ ల్యాండ్ ఉంది ఇక్కడ చూస్తుంటే మన సోలార్ కంట్రోల్ బోర్డు ఉంది ఇక్కడ చూస్తుంటే మొత్తం మనకు వాటర్ ట్యాంక్ గాని గార్డెన్ గాని అట్లా ఇలా ఉంది ఇంకా చూస్తుంటే మనకు వెనక వాటర్ ట్యాంక్స్ ఏది కనిపిస్తున్నాయి ఆటోమేటిక్ మనకు ఒకల కరెంట్ ఉన్నా లేకున్నా మనకు ఆటోమేటిక్ మన గార్డెన్ కి నీరు వాడేటట్లు సిస్టం ఉంది ఇంకోటి ఏందంటే 9 బోర్వెల్స్ ఉన్నాయి ఇందులో ఈ రకంగా గార్డెన్ మొత్తం ఈ రకంగా డెవలప్‌మెంట్ చేశారో ఈ రకంగా మనకు ఏదైతే పార్కింగ్ ఏరియా ఉందో ఎవరైనా గెస్ట్ కూడా వస్తే కూడా గెస్ట్ కోసం ఇక్కడ రూమ్ కట్టింది ఉంది ఇంకోటి లేబర్ కూడా ఎవరైనా వస్తే కూడా లేబర్ కోసం కూడా మనకు సెపరేట్ గా బాత్రూమ్ అవన్నీ ఉన్నాయి ఈ రకంగా ఇంకోటి ఏందంటే ఎవరైనా ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా ఫ్యామిలీ కోసం కొనాలనుకుంటే కొనొచ్చు మంచి గార్డెన్ డెవలప్‌మెంట్ చేసింది ఉంది ఇంకోటి ఏందంటే ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్‌మెంట్ చేసుకునేటప్పుడు మంచి రిటర్న్స్ తో అమ్ముకోవచ్చు నేషనల్ 161 బి ఫోర్ లైన్ సాంక్చురీ కూడా దగ్గరలో ఉంది కాబట్టి పక్కనే 1 ఎకర్ 1 సిఆర్ కంపుతున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ చేసి డిటీసీపీ అప్రూవల్ 33 ఫీట్ రోడ్ వైట్ చేసి ఈ రకంగా మన మొత్తం గార్డెన్ ఉంది ఆటోమేటిక్ ఇంకోటి డే మొత్తం 24 అవర్స్ కరెంట్ ఉంటుంది ఇంకోటి సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటుంది 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది 24 అవర్స్ మొత్తం ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వాడుకోవచ్చు మొత్తం ఓకే ఇది 25 కేవీ సపరేట్గా ఈ ల్యాండ్కి 25 కేవీ సరిపోయేటట్లు 9 బోర్స్కి సరిపోయేటట్లు కరెంట్ ప్లస్ ఒక హౌస్కి సరిపోయేటట్లు కరెంట్ ఉంది 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇది ఏంటంటే మనకు ల్యాండ్ చుట్టూ మొత్తం ఏదైతే గార్డెన్ ఉందో ఇటు రకంగా గార్డెన్ వాళ్ళు వేసుకున్నారు ఇప్పుడుతో ఫ్యామిలీతో కూడా మనం ఫామ్ హౌస్లోకి వస్తే కూడా మంచి గార్డెన్ ఈ రకంగా ఫ్లవర్స్తో అన్ని రకాల ఫ్లవర్స్తో కూడింది ఈ రకంగా ఉన్నది మనకు ఆయిల్ టైప్ ఫ్లవర్స్ కూడా వేసుకున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు కూడా ఎప్పుడైనా వస్తే మన ఫ్యామిలీతో కూడా ఎప్పుడైనా లివింగ్ పర్పస్ ఉంటే కూడా మనకు పూజ కోసం వాడుకోవడానికి ఈ రకంగా మనకు ఫ్లవర్స్ కూడా గార్డెన్ వెళ్ళా పెట్టుకున్నారు ఇది వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ కూడా పెడుతున్నారు వీళ్ళకి అర్జెంట్ అవసరం ఉండి అమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు ఫ్యూచర్లో కూడా ఫోటో చూడలేలో ఫ్యూచర్లో కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఏమైనా మంచి డెవలప్మెంట్ చేసుకుంటే కూడా మంచి దీనికన్నా బెటర్ లుక్ వచ్చేటట్లు ఉన్నది ఈ రకంగా ఇంకోటి ఏంటంటే ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు కొనండి అర్జెంట్ సేల్కి వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో ఆఫ్టర్ ఎలక్షన్ మంచి రేట్తో రిసెల్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ మనకు 161 బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది 100 ఫీట్ రోడ్ ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత మంచి రేట్తో రిసెల్ చేసేస్తాం 1 సిఆర్ పర్ ఎకర్ మినిమం మనం సెల్ చేసి ఇవ్వగలుగుతాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 161 బి ఫోర్ లైన్ శాంక్షన్ రోడ్కి 1 సిఆర్ 10 లాక్స్ టు 1 సిఆర్ 20 లాక్స్ పర్ ఎకర్ సేల్ అవుతుంది ఇంకోటి ఏంటంటే అక్కడ 5 ఎకర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది బ్రేకరే ఇంకోటి ఇది మనకు ఈ ప్రాపర్టీలో ఉన్న ఒక 5 ఎకర్స్ మ్యాంగో గార్డెన్ మనకేంటంటే టోటల్ ఈ ప్రాపర్టీ 16 ఎకర్స్ 16 ఎకర్స్ నుంచి 5 ఎకర్ ఏంటంటే మ్యాంగో గార్డెన్ ఉంది 5 ఎకర్ ఏంటంటే ఓపెన్ ల్యాండ్ ఉంది ఒక 5 ఎకర్ ఏంటంటే మనకు వెజిటేబుల్స్ పండించుకోవడానికి అది మనకు ఎప్పటికీ మనకు లెవెల్ ఉంది ఇంకోటి ఏంటంటే ఒక 200 స్క్వేర్ యార్డ్లో ఇల్లు ఉంది 9 బోర్వెల్స్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇంకోటి ఏంటంటే మొత్తం గార్డెన్ ఏరియా ఒక 1/2 ఎకర్ ఉంది అట్లా మనకు ఇంకోటి టోటల్ 16 ఎకర్స్కి చుట్టుపక్కల తిరగడానికి రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఈ రోడ్స్ కనిపిస్తున్నాయో మొత్తం 16 ఎకర్స్ మొత్తం తిరగడానికి రోడ్స్ ఉన్నాయి మొత్తం 9 బోర్వెల్స్ ఫుల్ కంటిన్యూ రన్నింగ్ బోర్వెల్స్ ఉన్నాయి 9 బోర్వెల్స్ ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ సింగిల్ లైన్ ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఎప్పటికుంటుంది ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మా వీడియో ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ